సంపదము. మన దేవరకొండర ఫ్యామిలీ అభిమానులందరికీ కూడా థ్యాంక్ యూ. అంటే నా ట్యాక్సీ వాళ్ళ మొత్తం ఆన్లైన్లో లీక్ అయిపోయినప్పుడు దేవరకొండ అభిమానులు అందరూ అన్నా నీకు మేము ఉన్నాం అని చెప్పేవాళ్ళు. బేబీ ఒక 2 ఇయర్స్ అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు అన్నా నీకు మేము ఉన్నాం అని చెప్పేవాళ్ళు. సో మీరు ఎప్పుడో ఉన్నారు. నేను ఈ ఫంక్షన్ రావడానికి ముఖ్య కారణం కుల్ఫీల్ అంటే నాతో సెల్ఫీ అండి బ్రదర్. నేను ఈ ఫంక్షన్ రావడానికి ముఖ్య కారణం అనురాగ్. ఎందుకంటే నేను ఆడిటింగ్లో ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఏమన్నా పొరపాట్లు చేస్తే ఆయనకి ఫోన్ ఎత్తకపోతే అన్నా మీరు 10% స్లాట్లో ఉన్నారని చెప్పేవాడు, 20% స్లాట్ అయింది అనేవా అని చెప్పేవాడు. ఎప్పుడన్నా ఆయన ఫోన్ ఎత్తకపోతే అన్నా మీరు 30% స్లాట్లో ఉన్నారని చెప్పేవాడు. బేబీ రిలీజ్ తర్వాత నన్ను ఎక్కడ 40% స్లాట్లో పెడతాడు అని చెప్పి అనురాగ్ గారు నేను ప్లీజ్. సో ఇక్కడ చూసేందుకు అగ్గిరవల్లవు ఉంటాడే అని చెప్పే మన ఈస్ట్ ఇండియా, సౌత్ ఇండియా, వెస్ట్ ఇండియా, పాన్ ఇండియా నేషనల్ క్రష్ రష్కా గారికి సుస్వాగతం. సో ఆనంద్ అంటే ఆనంద్ అందరూ డౌన్ టు ఎర్త్ అంటారు. బట్ ఆనందం చూస్తే ఆ ఎర్తే డౌన్ అయిపోద్ది. అంత మంచి వ్యక్తి నా తమ్ముడు. ఎందుకంటే ఆనంద్ ఎప్పుడూ కోపడటం చూడలేదు, ఎప్పుడూ చిరాకు పట్టడం చూడలేదు, ఎప్పుడు ఇరిటేట్ అవడం చేయలేదు. తనకి చాలా నాలెడ్జ్ ఉంటుంది సినిమా అంటే. అలాగే తనకి చాలా అభిమానం ఉంటుంది అన్న విజయ్ అంటే. సో ఎప్పుడూ కూడా తనని నేను వేరే మోడ్లో చూడలా. నేను వర్క్ చేసిన హీరోలందరిలో మోస్ట్ ప్యాషనేట్, మోస్ట్ డెడికేటెడ్ మోస్ట్ హార్డ్ వర్కింగ్ యాక్టర్ ఎవరు ఉన్నారంటే ఆనంద్. ఎందుకంటే బేబీ షూటింగ్ లేట్ అవుతున్నప్పుడు ఎందుకు లేట్ అవుతుందని అడగలేదు, ఏమి అసలు తనకి క్వశ్చన్ చేసే ఇది లేదు. తనంటే ఆనంద్ అనేదానికి ఒక అబ్రివేషన్, ఒక సినామీ ఉందంటే డెడికేషన్ హార్డ్ వర్క్ ఇది. సో అలాంటి ఆనంద్ 100 కోట్ల సినిమాలు కాదు, 200 కోట్ల సినిమాలు కాదు, ఎన్నో 100 కోట్ల సినిమాలు సాధించాలి.